हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము రివ్యూ చేయబోతున్న సిరప్ వచ్చేసి ఆస్కారిల్ ప్లస్ సిరప్ దీనిని గ్లెన్మార్క్ ఫార్మసూటికల్స్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఇది 100 ml ఉంటుంది దీని ఎంఆర్పి వచ్చేసి 135 రూపాయలు దీంట్లో ఉన్న కంపోజిషన్ చూసుకున్నట్లయితే ఫర్ 5 ml సిరప్ లో మనకి టెర్బ్యూటరిన్ 1.25 mg మెంథాల్ 0.5 mg గ్వాన్ఫెనిసిన్ 50 mg బ్రోమ్హెక్సిన్ 2 mg ఈ వీడియోలో మీరు ఈ సిరప్ యొక్క ఉపయోగాలు ఎలా వాడాలి ఎలా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తెలుసుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన మెడిసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఈ సిరప్ అనేది ఎవరైతే కాఫ్కి చాలా బాగా పనిచేస్తుంది తగ్గుతుంటారో ఓన్లీ కాఫ్ ఉంటుంది కదా వాళ్ళకి మరియు థ్రోట్ ఇరిటేషన్ ఎవరికైతే థ్రోట్ అంతా ఇరిటేషన్గా ఉంటుందో వాళ్ళకు కూడా ఈ సిరప్ అనేది బాగా పనిచేస్తుంది ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు కొందరిలో ఓవర్ డోస్ అవడం వల్ల వస్తుంటాయి వాటి యొక్క సింప్టమ్స్ చూసుకున్నట్లయితే ఈ సిరప్ వాడినప్పుడు మనకి నాసియస్గా ఉండడం వామిటింగ్స్ రావడం డయేరియా అంటే లూజ్ మోషన్స్ తలనొప్పి మరియు తలదిరిగినట్టు ఉండడం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సింప్టమ్ వీటితో కూడా మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఈ సిరప్ ఎలా వాడాలో చూద్దాం ఈ సిరప్ అనేది 16 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు వాడచ్చు ఉదయం మరియు రాత్రి 10 ml అనేది వాడుకోవచ్చు గర్భిణీ స్త్రీలు పిల్లలు పాలిచ్చే వాళ్ళు ఈ సిరప్ వాడాలంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకే వాడవలసి ఉంటుంది ఓన్గా అయితే వాడకూడదు ఇప్పుడు ఈ ఆస్కారిల్ ప్లస్ సిరప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ముందుగా దీంట్లో ఉన్న కంపోజిషన్ చూసుకున్నట్లయితే బ్రోమ్హెక్సిన్ 2 mg ఈ బ్రోమ్హెక్సిన్ ఏం చేస్తుందంటే మన లంగ్స్లో ఉన్న మ్యూకస్ని స్ప్లిట్ చేసి ఎక్స్పెల్ అయ్యేలా చేస్తుంది ఇంకో కంపోజిషన్ గ్వాన్ఫెనిసిన్ 50 mg ఈ గ్వాన్ఫెనిసిన్ ఏం చేస్తుందంటే మన లంగ్స్లో ఉన్న బ్రాంక్యూల్స్ లేదా ఈ మ్యూకస్ అనేది మన లంగ్స్లో అతుక్కొని ఉంటుంది ఆ స్టిక్కీనెస్ని తగ్గించి ఫ్రీగా రిమూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఇంకో కంపోజిషన్ మెంథాల్ 0.5 mg ఈ మెంథాల్ అనేది థ్రోట్ ఇరిటేషన్ తగ్గిస్తుంది అట్ ద సేమ్ టైం మన థ్రోట్ అనేది కూల్గా ఉండేలాగా ఫీలింగ్ అనేది ఇస్తుంది ఇంకోటి టెర్బ్యూటరిన్ ఈ టెర్బ్యూటరిన్ అనేది బ్రాంకియో డైలేటర్గా పనిచేసి మనకి కాఫ్ నుంచి రిలీఫ్ ఇస్తుంది ఇలా ఈ ఆస్కారిల్ ప్లస్ సిరప్ అనేది పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ మీరు ఆస్కారిల్ సిరప్ యొక్క ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వాడాలి ఇవన్నీ తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన మెడిసిన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ సిరప్ గురించి అయినా రివ్యూ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా రివ్యూ అనేది చేస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో